Here is the review of Das Ka Dhamki Telugu movie. Remake movie అయిన విశ్వక్సేన్ డైరెక్షన్లో వచ్చిన ఫలక్నామాదాస్ అంటే నాకు ఇష్టం. రానెస్ ఉన్న స్టోరీని మన నేటివ్కి తగ్గట్టు కొన్ని చేంజెస్ చేసి ప్రాపర్ స్క్రీన్ ప్లేతో మంచి డైరెక్షన్తో హ్యాండిల్ చేశారు ఫలక్నామాదాస్ని విశ్వక్సేన్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే దాస్ కా ధమ్కి మూవీలో స్టోరీలోనే అసలు ఎలాంటి మ్యాటర్ లేదు. పోనీ స్క్రీన్ ప్లేలో ఏమన్నా ఉందా అంటే ఏమీ లేక వర్కౌట్ అవ్వని కామెడీతో స్ట్రెచ్ చేసిన ఫస్ట్ హాఫ్, ఇప్పుడు ఇవి ట్విస్ట్లని అనుకోవాలా అని అనిపించే ఎలాంటి థ్రిల్స్ లేని సెకండ్ హాఫ్. ధమ్కీ కాస్త డమ్మీ అయిపోయింది. సినిమా నాకైతే బాలేదు గైస్. స్టోరీ మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసే ఉంటారు. డ్యూయల్ రోల్స్, ఒక CEO అండ్ ఒక వెయిటర్, వేరొకరి ప్లేస్లోకి ఇంకొకరు వెళ్ళటం, ఆ తర్వాత కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్, అవేంటో ఇక్కడ చూడొచ్చు. ఇందులో కామెడీ, మధ్య మధ్యలో ఎమోషన్ అండ్ మోస్ట్లీ ట్విస్ట్లు, ఇలా ఇవన్నీ పెట్టడానికి పెట్టారు. కానీ ఏ ఒక్కటి కూడా ఎక్కలేదు. స్టార్టింగ్లో లిటిల్ బిట్ హ్యూమర్ ఓకే, కానీ అది మరీ అదే పనిగా సాగదీశారు. సో ఒక పాయింట్లో ఫస్ట్ హాఫ్ ఇంకెంతసేపు ఇదే చూపిస్తారు అనే బోరింగ్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చే కొన్ని ట్విస్ట్లు అయితే కిలోమీటర్ దూరంలోనే చెప్పేయచ్చు, మరీ టూ మచ్ ప్రిడిక్టబుల్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో అయితే ప్రిడిక్టబుల్ పక్కన పెట్టండి, అసలు అవి ట్విస్ట్లేనా అనేలా ఉన్నాయి. ఏదో 10 minutesకి ఒక ట్విస్ట్ అనేలా రాసుకున్నారు. థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్ ఇవ్వాల్సింది కాస్త అక్కడ వచ్చే ట్విస్ట్లు చూసి అసలు ఎంత అవుట్డేటెడ్ ట్విస్ట్లు, ఎలా అసలు ఇవి ట్విస్ట్లా, ఇవి ట్విస్ట్లని ఎలా పెట్టారో అర్థం కాల. కొంచెం కూడా థ్రిల్ ఫ్యాక్టర్ లేదు. నార్మల్గా చూపిస్తే ఏదోలే అనుకోవచ్చు. రొటీన్ అండ్ అన్వాంటెడ్గా ఉన్న ప్రతి దానికి ఏదో షాక్ ఇచ్చే ట్విస్ట్ అని ఇలా చూపిస్తేనే కొంచెం ఓవర్ అయిన ఫీలింగ్. ఉండడానికి మెయిన్ స్టోరీ మ్యాక్సిమం సెకండ్ హాఫ్లోనే ఉన్నా కానీ మెయిన్ ఎలిమెంట్స్ అయిన క్యారెక్టర్స్ రైటింగ్ నుంచి స్క్రీన్ ప్లే వరకు అన్నీ డిసప్పాయింట్ చేశాయి. ప్రసన్న కుమారిచ్చిన రాడ్ స్టోరీ నుంచి ప్రసన్న అండ్ విశ్వక్ ఇద్దరూ కలిసి వర్క్ చేసిన బ్యాడ్ స్క్రీన్ ప్లే రైటింగ్, క్యారెక్టరైజేషన్స్ అండ్ ట్విస్ట్లలో ఎలాంటి మ్యాటర్ లేకపోవడంతో ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా లెడ్ డౌన్ అయింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విశ్వక్ సేన్ ఒక క్యారెక్టర్లో బాగా చేశారు, బట్ ఇంకో క్యారెక్టర్ తనకెందుకో సెట్ కాలేదనిపించింది. మరి అక్కడ పెట్టిన సీన్స్ ఓవర్ అవ్వటం వల్ల లేక క్యారెక్టర్ రైటింగ్లోనే ఎలాంటి మ్యాటర్ లేకపోవటం వల్ల ఏమో. మిగతా వాళ్ళల్లో కొంతమంది డీసెంట్, మరి కొంతమంది ఓకే అంతే. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తే ఇవే ఈ సినిమాలో ఉన్న ఏమన్నా హైలైట్ థింగ్స్ అంటే లియోన్ జేమ్స్ BGM చాలా బాగుంది. పడిపోయిందే సాంగ్, రామ్ మీరియాలా కంపోజ్ చేసిన సాంగ్, ఈ రెండు కూడా బాగున్నాయి. అలాగే మెయిన్ థింగ్ అయిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా మెయింటైన్ చేశారు విశ్వక్. కాకపోతే ఎంతుండి ఏం ఉపయోగం, స్టోరీ స్క్రీన్ ప్లే రైటింగ్ విషయంలో కొంత కూడా కేర్ తీసుకోకపోవటమే వెరీ సాడ్. సో ఫైనల్లీ డెసిషన్ మీదేక. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.